లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిన్ శుక్రవారం రేపల్ల నియోజకవర్గం అలపరు గ్రామంలోని సపోర్ట్ అమ్మఒడి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వితరణగా 20 రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించి వృద్ధులకు పళ్ళు పంపిణీ చేసింది. పిన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జునరావు అవనిగడ్డ కుచెందిన పెన్ శ్రేయోబలాషి ఆళ్ళ శ్రీనివాసరావు సౌజన్యంతో రేపల్ల నియోజకవర్గ పెన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆళ్ళ సూర్యబాబు రేపల్ల టౌన్ సిఐ అంగిరేకుల సాంబశివరావు ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు 15,000 విలువగల నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రేపల్ల పట్టణ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ పెన్ సేవలను ప్రశంసించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు వృద్ధులై ఉండి కూడా వృద్ధులకు ఆశ్రయం కల్పించి సేవలు అందించడం పట్ల వారికి సిఐ అభినందించారు. పెన్ నాయకులు సామర్ల మల్లికార్జునరావు ఆళ్ళ సూర్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మేము రాగానే మాకు కూడా చెప్పారు సార్ కరోనా బాధితులు ఎవరన్నా ఉన్నా కూడా మేము కరోనా తగ్గిందాక వాళ్ళని మేము పెట్టుకుని మేము చూస్తామయ్యా మా దగ్గర తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి మీ కంటి పెట్టలాగా చూసుకుంటామని చెప్తా ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అసోసియేషన్ తరఫు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి సుమారు 1,000 రూపాయలు విలువైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇటువంటి మన జరిగింది. సో అదేవిధంగా ఇలాంటి దాతలను ఆదర్శంగా తీసుకొని ఇంకా కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి కరోనా బారిన పడినటువంటి వాళ్ళని కానీ ఇలాంటి వృద్ధులు కానీ దగ్గర తీసి ఆదరిస్తారని వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు ఈ టీం మెంబర్స్ అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ దంపతులకు కూడా మనం చేతులుంచి తలంచి నమస్కరించాల్సినటువంటి రోజులు వీళ్ళే వృద్ధులు వీళ్ళే ఒక ఆశ్రమంలో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ వయసు ఉన్నటువంటి ఎంతమంది వృద్ధుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు ఆ దేవుడు వాళ్ళకి చిరాయినివ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వాళ్ళకి నమస్కారం.